హలో ఫ్రెండ్స్ ఈ విధంగా యానివర్సరీ స్టేటస్ వీడియో అనేది మీ ఫొటోస్తో మీకు నచ్చిన సాంగ్ తోటి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ కావాలి సో నేను యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాల్ చేసుకొని నువ్వు ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు సిక్స్టీ నైన్ రేషియో ఉంది కదా సో అది సెలెక్ట్ చేసుకోండి సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి సో నిన్న ఒక బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ యొక్క బ్లాక్ కలర్ ని మీరు థర్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి గైస్ ఈ యొక్క బ్లాక్ కలర్ ఇమేజ్ ని థర్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి ఆ రెడ్ లైన్ ఇలా సో స్టార్టింగ్ దగ్గరికి తెచ్చుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో అది క్లిక్ చేసుకొని పైన మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని సో నేను కింద డిస్క్రిప్షన్లో యానివర్సరీ ట్యాంప్లెట్ వీడియో లింక్ ఇస్తాను సో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పైన చూడండి ట్యాంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పైన కత్తెర గుర్తు పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా సో ఆ స్ప్లిట్ స్క్రీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేయగానే చూడండి మనకు అది ఫుల్గా అయిపోయింది ఆ ట్యాంప్లెట్ మొత్తం కూడా సో ఆ వీడియో కానీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇచ్చిన ఆ ట్యాంప్లెట్ అనేది ఎన్ని సెకండ్ల వరకు ఉంటే కనుక అన్ని సెకండ్ల వరకు ఆ బ్లాక్ ఇమేజ్ కూడా ఎగ్జాట్ గా నేను ఇచ్చిన ట్యాంప్లెట్ ఎంతైతే ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఆ రెడ్ లైన్ ఇలా బ్లూ కలర్ కనిపించే దగ్గర అలా రెడ్ లైన్ ఉంచేసుకోండి సో ఆ రెడ్ లైన్ అలా ఉంచేసుకోండి నేను ఇచ్చిన ఆ బ్లూ కలర్ ట్యాంప్లెట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కింద క్రోమాకి అనే ఆప్షన్ కదా సో ఆ క్రోమాకీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుని ఆ క్రోమాకీని ఎనబుల్ చేయండి పైన సో అది ఎనబుల్ చేసుకున్న తర్వాత చూడండి సో ఇక్కడ కింద మనకు కీ కలర్ అని ఉంది కదా చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా సో ఆ కీ కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సో బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది సో అక్కడ మనకు స్కేల్స్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా సో అలా స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓన్లీ మనకు ఆ మధ్యలో ఉన్న బ్లూ కలర్ మాత్రమే ఎరేజ్ అయ్యేలా ఇలా స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి చూడండి ఇక్కడ సో నాకు ఓన్లీ ఆ మధ్యలో ఉన్న బ్లూ కలర్ మాత్రమే ఎరేజ్ అయిపోయి ఇలా బ్లాక్ వచ్చింది చూడండి సో ఈ విధంగా అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు స్కేల్స్ని సో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఆ రెడ్లని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఎవరిదైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ కపుల్ ఇమేజ్ ఉంటుంది కదా సో ఆ కపుల్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను చూడండి ఒక కాపుల్ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు వీడియోని ఇలా ముందు జరుపుకొని సో మనకు అక్కడ బ్లాక్ ఉంది కదా సో ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ మీద ఇలా సెట్ చేసుకోండి ఆ ఫోటోని సెట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ సో త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని సెంట్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ సెంట్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగల చూడండి మన ఫోటో అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా మీరు ఫుటోని లైట్గా జూమ్ చేసుకొని ఇలా కావాలంటే ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ అంటే మీకు మీ ఫుటో అనేది ఎలా అయితే సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోండి ఇలా చూడండి ఇక్కడ సో ఇలా రొటేట్ అయినా కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు సో నాకు ఇదైతే బాగుంది సో విధంగా నేను లైట్గా రొటేట్ చేసుకున్నాను సో విధంగా ఎగ్జాక్ట్గా మీకు ఆ స్క్రీన్లో ఫిట్ అయ్యేలా ఫిట్ చేసుకొని సో ఇప్పుడు మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఇమేజ్ ఉంది కదా బ్లాక్ కలరు సో అది ఎక్కడి వరకు వస్తుంది సో ఇక్కడ చూడు నాకు ఫైవ్ పాయింట్ నైన్ దగ్గరకు వస్తుంది ఆ బ్లాక్ ఇమేజ్ అనేది సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫొటోను కూడా ఫైవ్ పాయింట్ నైన్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో మనం యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫుటోని కూడా ఫైవ్ పాయింట్ నైన్ వర్క్ ఎక్స్టెండ్ చేస్తే చూడండి మనది ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ ఇమేజ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కూడా ఇదే ఫోటో వస్తుందనమాట సో ఇక్కడ చూడండి సో ఈ నెక్స్ట్ ఈ ఫోటో ఎండ్ అయిన దగ్గర మళ్ళా రెడ్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ ఇమేజ్ మీద కొంచెం ముందుకి ప్లే చేసుకొని ఆ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా సో ఆ బ్లా బ్లాక్ కలర్ మీద ఇలా సెట్ చేసుకొని పైన మళ్ళీ త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని సెంట్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చే ఆటోమేటిక్గా మళ్ళీ మన ఫోటో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ లైట్గా ఇలా జూమ్ చేసుకోవడం కానీ ఇలా రొటేట్ చేసుకోవడం చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ యొక్క దాంట్లో ఫిట్ అయ్యేలా ఫిట్ చేసుకోండి సో ఆ టైంప్లేట్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేలా ఫిట్ చేసుకోండి సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఫిట్ అయిన తర్వాతకి సో మనకు ఆ బ్లాక్ ఇమేజ్ ఎంతవరకు వస్తుంది సో అంతవరకు ఈ సెకండ్ ఫోటోను కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి సో నేను అది కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను సో ఇలా ముందైతే కనుక ఫోటోనైతే కనుక ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి ఇలా సో విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు చూడండి మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంది కదా సో అది ఎంత వరకు వస్తుంది ఇక్కడ సో చూడండి ఇక్కడ ఇక్కడ లెవెన్ పాయింట్ ఎయిట్ వరకు వస్తుంది సో ఇప్పుడు మన ఫోటోని కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి సో బ్లాక్ ఇమేజ్ ఎక్కడ వరకు అయితే వస్తుంది సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఆ బ్లాక్ ఇమేజ్ ఎక్కడ వరకు వస్తుంది కొంచెం ఎక్కువ వచ్చింది కొద్దిగా దగ్గర కనుక్కోండి సో ఇంకా కొంచెం సో ఎగ్జాట్గా అంటే మనకు ఎక్కడైతే ఆ ఎండ్ అవుతుందో ఆ బ్లాక్ ఇమేజ్ అనేది అక్కడ వరకే ఈ సెకండ్ ఫోటో చూడండి ఎగ్జాక్ట్గా నాకు లెవెన్ పాయింట్ ఎయిట్ కదా ఇలా వైట్గా రావాలి మన ఫోటో అనేది సో ఎందుకంటే మనకు నెక్స్ట్ ఫోటో రావాలి కదా సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో ఎండ్ అయిన దగ్గర మళ్ళీ రెడ్ లైన్ ఉంచేసుకొని లేర్ ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను థర్డ్ ఫోటో కొంచెం స్పీడ్గా చెప్తాను సో ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ ఇమేజ్ మీద సెట్ చేసుకొని సెంట్ టు బ్యాక్ మీద క్లిక్ చేయించుకోండి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది సో ఎగ్జాట్గా ఇలా జూమ్ చేసుకొని మీకు ఎగ్జాక్ట్గా ఫిట్ ఇలా సెట్ చేసుకోండి ఒకవేళ మీరు ఫోటోని ఏమైనా రొటేట్ చేయాలనుకున్నా కానీ పైన మనకు మొబైల్ రొటేషన్ సింబల్ ఉంది కదా సో ఆ రొటేషన్ సింబల్ మీరు క్లిక్ చేసుకుని చూడండి మిర్రరింగ్ కూడా ఉంది సో కాల్ అంటే మీ ఫోటోని ఆ టీగా మిర్రరింగ్ చేసుకోవచ్చు రొటేట్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే కనుక సో మీకు ఎలా అయితే కన్ఫర్ కంఫర్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్గా మీకు మంచి కనిపిస్తుంది ఫోటో అలా సెట్ చేసుకోండి సో ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి సో మనకి ఎక్కడి వరకు వస్తుందో ఆ బ్లాక్ ఇమేజ్ సో అక్కడ వరకు ఈ ఫోటోను కూడా ఎక్స్టెండ్ చేసుకోండి చిన్న చిన్నగా ఎక్స్టెండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు సో ఎగ్జాట్గా ఆ వైట్ వచ్చేవారికి ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో ఇక నాకు సెవెంటీన్ పాయింట్ సెవెన్ వచ్చేసింది సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి గైస్ సో ఇలా మీరు మన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా రెడ్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి ఇలా సో ఆ రెడ్ లైన్ ఇలా స్టార్ట్ దగ్గర ఉంచేసుకోవాలి చూడండి ఆ రెడ్ లైన్ ఇలా స్టార్ట్ అయిన దగ్గర ఉంచేసుకొని సో పైన మనకు అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ లేర ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఓవర్లే అనే ఆప్షన్ కదా సో ఆ ఓవర్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ సో ఆ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నెట్ అనేది ఆన్ చేసుకోండి నెట్ అనేది ఆన్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ కదా సో ఆ గెట్ మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్లు అనేవి లోడ్ అవుతూ ఉంటాయి నెట్ అనేది ఆన్ చేసుకోవాలి సో ఇలా ఎఫెక్ట్ అనేది లోడ్ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి సో ఇందులో మనకు సెలబ్రేషన్స్ అని ఉంది కదా థర్డ్ వన్ ఆప్షన్ సో ఆ సెలబ్రేషన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయడం ఇందులో కూడా మనకు కొన్ని ట్యాబ్లెట్స్ వస్తూ ఉంటాయి సో ఇందులో ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇందులో మనకు లూనర్ న్యూ ఇయర్ అని ఒక ఎఫెక్ట్ ఉంది కదా సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని ఇక్కడ నాకు ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా అక్కడ మీకు యాక్చువల్గా డౌన్లోడ్ అనబడుతుంది సో అక్కడ మీరు ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే అది డౌన్లోడ్ అయిపోయి ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కింద మనకు హార్ట్స్ అని ఉంది కదా సో ఆ హార్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇందులో వి హార్ట్ అని ఉంది కదా సో ఈ ఎఫెక్ట్ మీరు క్లిక్ చేసుకొని సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ సో డౌన్లోడ్ చేసుకొని ఇది ఈ ఎఫెక్ట్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్న ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి ఓవర్లేలో అనే యానిమేషన్లో లో యాడ్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి లూనర్ న్యూ ఇయర్ ఉంది కదా సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఓపెన్ చేయండి సో ట్యాప్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ మీరు సో ట్యాప్ చేసుకుంటే అందులో మీకు ఇలా సిక్స్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి సో అందులో మీకు థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా ట్రీ సింబల్ టైపు సో ఆ ట్రీ సింబల్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ సో క్లిక్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఈ యొక్క లూనర్ ఎఫెక్ట్ మీరు వీడియో మొత్తం కూడా వచ్చేలా వీడియో మొత్తం కూడా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా ఆ ట్రీ సింబల్ని సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా పైక్ సెట్ చేసుకోండి ఇలా స్పైక్ ఇలా సెట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి సో అది మనకు రివర్స్లో ఉంది కదా సో కింద మనకు మొబైల్ సింబల్ ఉంది కదా సో ఆ మొబైల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు మిర్రరింగ్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చే అది మనకు రివర్స్ అయిపోయింది సో ఇప్పుడు ఆ ట్రీ సింబల్ మీరు ఎగ్జాక్ట్గా ఇలా లైట్గా జూమ్ చేసుకోండి ఫొటోకి టచ్ అవ్వకుండా ఇలా సెట్ చేసుకోండి ఇలా లైట్గా జూమ్ చేసుకొని సో ఇలా కార్నర్లో సెట్ చేసుకోండి ఇలా చూడండి సో ఎగ్జాక్ట్గా ఇలా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను సో ఆ విధంగా యాడ్ చేసుకోండి అలా సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఫస్ట్ ఫోటో సో అక్కడ రెడ్ లైన్ ఉంచేసుకొని సో కింద మనకు ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా ఆ కత్తెర గుర్తు సో ఆ కత్తెర గుర్తుని క్లిక్ చేసుకొని సో ఆ లూనర్ ఎఫెక్ట్ని కింద స్ప్లిట్ ప్లే హెడ్ ఉంది కదా అలా మధ్యలో కట్ చేసుకోండి సో ఆ లూనర్ ఎఫెక్ట్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి సేమ్ మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ రెడ్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ ఆ లూనర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని కత్తెర గుర్తుని క్లిక్ చేసుకొని కింద థర్డ్ వన్ ఆప్షన్ మీద ఆప్ చేసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోండి సేమ్ అదే విధంగా థర్డ్ ఫోటో ఎండ దగ్గర కూడా ఇలా కట్ చేసుకోండి లూనర్ ఎఫెక్ట్ని కట్ చేసుకోవాలి గుర్తుంచున్నాయి ఓన్లీ లూనర్ ఎఫెక్ట్ని మాత్రమే మీరు కట్ చేసుకోవాలి ఇలా సో నేను చూడండి లూనర్ ఎఫెక్ట్ ఇలా ప్రతి ఫోటో దగ్గర ఇలా కట్ చేసుకున్నాను సో కట్ చేసుకోవడం వల్ల మనకు అవి చూడండి పైనుంచి ఇలా ఫ్లవర్స్ అనేవి కిందికి పడుతున్నట్టు వస్తూ ఉంటుంది ప్రతి ఫోటో దగ్గర ఇలా మనకు ఆ ఫ్లవర్స్ అనేవి కిందికి ఫాలింగ్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ సో ఈ విధంగా మనం ఒకసారి ప్లేస్ కూడా మీకు చూపిస్తే చూడండి సో చూసారు కదా ఇలా ఫ్లవర్స్ అనేవి ఫాలింగ్ అవుతూ ఉంటాయి కింద పడుతూ ఉంటాయి సో నెక్స్ట్ ఈ రెడ్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని మళ్ళీ లేరైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి గైస్ ఇక్కడ సో లేరన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ సో ట్యాప్ చేసుకొని ఎవరిదైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ నేమ్ ఇక్కడ రాయండి గైజ్ ఇక్కడ సో నేను ఎగ్జాంపుల్గా చైతన్య అనేసి వాళ్ళ నేమ్ రాస్తున్నాను సో మీరైతే కనుక ఎవరిదైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ నేమ్ రాసి పైన ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని సో ట్యాప్ చేసుకున్న లైట్కి ఇలా జూమ్ చేసుకొని ఇలా కింది తెచ్చుకోండి ఇలా సో పైన మనకు కలర్ బాక్స్ ఉంది వైట్ కలర్ది సో దాని మీద క్లిక్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలి ఆ టెక్స్ట్ అనేది నాకు పింక్ కలర్ కావాలి కాబట్టి పింక్ కలర్ ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు చూడండి అది పింక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది సో కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ కూడా యాడ్ చేయాలి కదా సో సో అక్కడ మనకు పైన చూడండి కలర్ బాక్స్ పక్కన ఏ అనే లెటర్ కనపడుతుంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ కూడా ఫాంట్స్ అనమాట సో నేను ఇచ్చిన కైన్ మాస్టర్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఫాండ్స్ ఉంటాయి సో ఇందులో నేను హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా సో ఈ హ్యాండ్ రైటింగ్లో లాస్ట్లో ఉన్న బోల్డ్ అనే ఫాండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ సో లాస్ట్లో ఉన్న ఆ బోర్డ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని రైటింగ్ మీద ట్యాప్ చేయగానే నాకు ఆ టెక్స్ట్ అని చూడండి ఆ ఫాంట్లో కన్వర్ట్ అయిపోయింది సో మీకు కూడా హై నేను ఇచ్చిన కైన్ మాస్టర్లో హ్యాండ్ రైటింగ్ అనే ఫాంట్ అది కనుక మీకు రాదు గైస్ సో మరి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసుకొని లేయర్ అన్న ఆప్షన్లో ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇందులో కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ టీ అనే లెటర్ ఉంది కదా సో ఆ టీ లెటర్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ సో ఆ టీ లెటర్ మీద ట్యాప్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫాన్స్ అనమాట సో ఇందులో మనకి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని కనపడుతుంది కదా సో ఈ హ్యాండ్ రైటింగ్ అనే ఫాంట్లో నేను ఇచ్చి నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇందులో ఉందనమాట సో మీరు ఇందులో ఉన్న ఫాంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫాంట్స్ అన్ని కూడా మీకు సో అక్కడ ఫాంట్స్ అన్న ఆప్షన్లో హ్యాండ్ రైటింగ్లో యాడ్ అవుతూ ఉంటాయి సో నేను చూడండి నేను డౌన్లోడ్ చేసుకున్నాను సో నేను డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫాంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్లో హ్యాండ్ రైటింగ్లో ఇక్కడ యాడ్ అనమాట ఇవన్నీ కూడా నేను అలానే డౌన్లోడ్ చేసుకున్నాను సో ఇందులో నేను బోల్డ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ని మీరు వీడియో మొత్తం మొత్తం కూడా వచ్చేలా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి విధంగా సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షాడో ఎఫెక్ట్ ఉంది కదా సో ఆ షాడో ఎఫెక్ట్ ని క్లిక్ చేసుకొని దాన్ని ఎనబుల్ చేయండి ఆ షాడో ఎఫెక్ట్ ని సో విధంగా ఎనబుల్ చేసుకున్న తర్వాతకి సో బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా సో ఆ స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా మీరు ఎనబుల్ చేయండి సో ఎనబుల్ చేసుకుని అక్కడ స్ట్రోక్ కలర్ బ్లాక్ ఉంది కదా సో ఇక్కడ నేను వైట్ ఇచ్చేసుకుంటున్నాను స్ట్రోక్ కలర్ అనేది సో మీకు ఇక్కడ స్ట్రోక్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇచ్చేసుకొని రైట్ మీద ట్యాప్ తీసుకుని కనుక వైట్ కలర్ ఇచ్చాను ఆ స్ట్రోక్ కలర్ అయితే కనుక సో విధంగా ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ మీకు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం జూమ్ తగ్గించుకోండి ఇలా సో జూమ్ తగ్గించుకొని ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకొని మన కింద టెక్స్ట్ కూడా కావాలి కదా సో అందుకోసం అనేసి ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డార్ట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకొని సో క్లిక్ చేయను చూడండి సేమ్ అదే టెక్స్ట్ డూప్లికేట్ అయింది సో డూప్లికేట్ చేసిన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా కింది తెచ్చుకోండి ఇలా సో విధంగా కింది తెచ్చుకొని పైన మనకు కీబోర్డ్ ఆప్షన్ కదా సో ఆ కీబోర్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని కింద మన కప్పులు కదా సో కింద ఆ అమ్మాయి గర్ల్ నేమ్ రాసుకోండి ఇక్కడ సో ఎవరైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ అమ్మాయి నేమ్ రాసుకోండి ఇక్కడ సో విధంగా రాసుకున్న చూడండి పైన అబ్బాయి పేరు కింద అమ్మాయి నేమ్ అయిపోయింది కొంచెం క్వాలిటీలో అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ తగ్గించుకోవడం కానీ అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం ఆ టెక్ట్ని కొంచెం చిన్న చేయడం కానీ సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మధ్యలో లవ్స్ అనేది రావాలి కదా సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకుందాం ఇదే టెక్స్ట్ని మనము సో ఇక్కడ చూడండి లవ్స్ అనేది మధ్యలో రాద్దాము సో ఇక్కడ ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో ఆ త్రీ డవర్స్ క్లిక్ చేసుకుని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోండి సో డూప్లికేట్ మీద క్లిక్ చేసుకుని ఇలా కొంచెం కింది తెచ్చుకోండి ఆ డూప్లికేట్ చేసిన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన మనకు కీబోర్డ్ అయినా ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని ఇక్కడ మీరు లవ్స్ అనేసి ఈ విధంగా రాసుకోండి అంటే మీకు నచ్చిన వేలో రాసుకోవచ్చు కదా ఇక్కడ రాసుకున్న తర్వాతకి కలర్ వచ్చేసి నేను ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ మనకు లవ్ సింబల్ రెడ్ కాబట్టి నేను రెడ్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ సో మీకు నచ్చిన కలర్ కావాలంటే మీరు నచ్చిన కలర్ అని ఇచ్చేసుకోవచ్చు సో విధంగా ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకున్నది ఎగ్జాక్ట్గా ఆ లవ్ సింబల్ అనేది ఆ లవ్ లెటర్ అనేది సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇలా రెడ్ అని ఇలా స్టార్ట్ దగ్గర ఉంచేసుకొని సో నెక్స్ట్ మనకు లేరణ ఆప్షన్ కదా సో ఆ లేరణ ఆప్షన్ లో ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వీ హార్ట్ అనే ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా సో ఆ వి హార్ట్ ఎఫెక్ట్ ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ఇక్కడ మనకి లవ్ సింబల్ ఉంచుకోండి ఇక్కడ ఇలా ఫ్లై అయ్యే లవ్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆ లవ్ సింబల్ చిన్న జరుపుకోండి ఇలా సో అలా చిన్నగా ఇచ్చేసుకోండి ఎగ్జాక్ట్గా లవ్స్ అనే టెక్స్ట్ ఉంది కదా సో ఆ లవ్స్ అనే ఆ టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా సో ఎగ్జాక్ట్గా దాన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా చిన్నగా ఇచ్చేసుకోండి ఈ లవ్ సింబల్ మీరు మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉందో సో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇదే లవ్ సింబల్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి సో ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఆ లవ్ సింబల్ని ఇలా రైట్ సైడ్ తెచ్చుకోండి ఎగ్జాక్ట్గా సో ఇలా రైట్ సైడ్ తెచ్చుకొని చూడండి మనకు రైట్ సైడ్ కూడా ఇంకొక లవ్ సింబల్ అనేది యాడ్ అండి ఇప్పుడు చూడండి అవి ఈ విధంగా ఫ్లై అవుతున్నట్టు వస్తూ ఆ లవ్ సింబల్స్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ రెడ్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో నెక్స్ట్ మనకు లేరైన ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ కలర్ది పార్టికల్స్ది వీడియో లింక్ ఇస్తాను సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి సో ఆ పార్టికల్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకొని సో ఆ పార్టికల్ని వీడియోని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పార్టికల్ వీడియోని ఇలా రొటేట్ చేసుకోండి ఇలా సో విధంగా రొటేట్ చేసుకొని ఇలా మీరు జూమ్ అయినా చేసుకోవచ్చు లేదా కత్తి గుర్తు పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా సో దాంట్లో ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయగానే ఈ విధంగా ఫుల్గా అప్లై అవుతుంది సో ఫుల్ స్క్రీన్ వచ్చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని సో కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు సో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఆ మెరుపులు అన్నీ కూడా మన వీడియోకి అప్లై అవుతాయి చూడండి ఒకసారి ఇచ్చేసుకొని రైట్కి మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వాల్యూమ్ ఏమైనా ఉంటే ఆ బ్లాక్ స్క్రీన్కి వాల్యూమ్ అనేది ఆఫ్ చేసుకోండి సో ఆఫ్ చేసుకుని చూడండి ఇలా చిన్న చిన్న పార్టికల్స్ అలా మెరుపులు వస్తున్నట్టు చూడండి సో అడిషనల్ ఎఫెక్ట్ అనమాట మన వీడియోకి కొంచెం లుక్ అనేది పెరగడం కోసం అడిషనల్ ఎఫెక్ట్ అనమాట చూడండి ఇక్కడ సో ఇలా మెరుపులు లాగా వస్తే చూడడానికి చాలా బాగుంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఇలా లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో ఇక్కడ మీరు ఆడియో అనే ఆప్షన్ కదా సో ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు యానివర్సరీకి ఏ సాంగ్ అయితే మీకు కావాలో సో ఆ సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ సాంగ్ అనిపిస్తే కనుక ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి ండి నేను ఇచ్చిన సాంగే కావాలనుకుంటే కనుక నేను ఇచ్చిన సాంగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అది డౌన్లోడ్ చేసుకొని ఆ సాంగ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సో సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా సాంగ్ అయితే కనుక మనకు బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ సో మనకు వీడియో అయితే కనుక టోటల్గా కంప్లీట్ అయిపోయింది గైస్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి మీరు సో ఆ సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో మీరు ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బట్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది మీకు మీ గ్యాలరీకి సేవ్ అయిపోతూ ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి